స్వామరధరం విష్ణు శిశ్వర్ణం చతుర్భుజం ప్రసన్న నవధనం ధ్యాయ సర్వజ్ఞ ఉపశాంతయ ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోనిమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో ముఖ్యంగా కొన్ని నక్షత్రాలు ఉన్నాయండి, అంటే మనకు కొన్ని నష్టాన్ని కలిగించే కొన్ని నక్షత్రాల వాళ్ళు తప్పకుండా నేను చెప్పినటువంటి నక్షత్రాలలో కనుక మీరు పుట్టినట్టయితే తప్పకుండా ఈ యొక్క దానాలు చేయడం ద్వారా కూడా మీకు మంచి శ్రేష్టమైన ఫలితాలు తప్పకుండా అందుతాయని కూడా మీకు తెలియజేస్తున్నానండి. కాబట్టి మీరు నేను చెప్పినటువంటి నక్షత్రాలలో మీరు పుట్టినట్టయితే మీరు తప్పకుండా ఇలాంటి దానాలు చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు వస్తాయి. మొట్టమొదటిది అశ్విని నక్షత్రం. వీరు ఈ యొక్క అశ్విని నక్షత్రం అంటే ఈ అశ్విని నక్షత్రానికి అధిపతి కేతు, వీరు బంగారం దానం చేస్తే మంచిది. రెండోది భరణీ నక్షత్రం. ఈ భరణీ నక్షత్రానికి అధిపతి శుక్రుడు, వీరు అన్నదానం చేస్తే మంచిది. తర్వాత కృత్తికా నక్షత్రం. కృత్తికా నక్షత్రానికి అధిపతి రవి, వీరు కూడా అన్నదానం చేయాలి. దానాలలో కూడా మహా గొప్పదానం అన్నదానం. కాబట్టి ఈ యొక్క భరణీ నక్షత్రం, కృత్తికా నక్షత్రం వారు అన్నదానం చేస్తే మంచిది. తర్వాత రోహిణీ నక్షత్రం. అయితే ఈ యొక్క రోహిణీ నక్షత్రం వాళ్ళు చంద్రుడు అధిపతి అవుతారు కాబట్టి నువ్వులను, అంటే ఈ యొక్క నువ్వులను దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. తర్వాత ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహు, మరి దీంట్లో వీరు చేయాల్సిన కార్యక్రమం అన్నదానం చేస్తే చాలా మంచిది. పుష్యమి నక్షత్రం వాళ్ళు గంధపు చెక్కతో చెక్కినటువంటి వినాయకుడిని దానం చేస్తే మంచిది. దీనికి అధిపతి శని. ఆశ్లేష నక్షత్రము బుధుడు అధిపతి అవుతాడు, అన్నదానం చేస్తే మంచిది. తర్వాత మకర నక్షత్రం. మకర నక్షత్రం వాళ్ళు ఒక వెండి గిన్నెలను కానీ వెండి గుర్రాన్ని కానీ ఈ యొక్క మకర నక్షత్రం వాళ్ళు దానం ఇవ్వాలి. ఈ మకర నక్షత్రానికి అధిదేవుడు కేతు. మరి నెక్స్ట్ పుబ్బా నక్షత్రం. అన్నదానం శ్రేష్టం చాలా. ఈ పుబ్బా నక్షత్రానికి అధిదేవుడు కూడా శుక్రుడు. ఉత్తర నక్షత్రం, ఉత్తర పాల్గొన నక్షత్రము నువ్వుల పాత్రను దానం చేస్తే మంచిది. దీనికి అధిపతి రవి. మరి హస్తానక్షత్రం కూడా ఇది చాలా చక్కటి నక్షత్రం. ఉంది వినాయకుడి, సాక్షాత్ వినాయకుడి నక్షత్రం. అన్నదానం చేయాలి, ఎందుకంటే దీనిలో చంద్రుడు అధిపతిగా ఉన్నాడు. ఆ తర్వాత చిత్తానక్షత్రం అంటే వస్త్రదానం చేయాలి. చిత్తానక్షత్రంలో జన్మించిన వారు ఆంజనేయ స్వామి జన్మించాడు, దీనికి అధిపతి కుజుడు. అదేవిధంగా విశాఖ నక్షత్రంలో ఇంద్రుడు జన్మించాడు, అన్నదానం చేయాలి, ఇది గురువు అధిపతిగా ఉంటాడు. జ్యేష్ఠ నక్షత్రంలో, నక్షత్రాలలో పెద్దదైనటువంటి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టిన వారు గోదానం చేస్తే మంచిది, దీనికి అధిపతి బుధుడు. అదేవిధంగా మూలా నక్షత్రం. ఈ యొక్క కేతు ఈ యొక్క మూలా నక్షత్రానికి అధిపతి. ఈ యొక్క పళ్ళు దానం చేయాలి, అంటే ఎరుపు కలర్ పళ్ళు. తర్వాత ఈ యొక్క పువ్వులు దానం చేస్తే చాలా మంచిది. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ నక్షత్రం కూడా శుక్రుడు అధిపతి, మరి వీరు కూడా అన్నదానం చేయాలి. పూర్వభాద్ర నక్షత్రం కూడా అన్నదానం చేయండి, ఎందుకంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత రేవతీ నక్షత్రం. రేవతీ నక్షత్రంలో పుట్టిన వారు చివరి నక్షత్రం బంగారం దానం చేయాలి, దీనికి అధిపతి బుధుడు. మరి ఈ యొక్క నేను చెప్పినటువంటి నక్షత్రాలు కూడా చాలా చక్కటి నక్షత్రాలు కాబట్టి దీనిలో ఇలాంటి దానాలు చేస్తే చాలా మంచి ఫలితాలు అనేది కూడా మీకు కలుగుతాయని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను అండి. నేను ఈ వీడియో చివరిని కూడా మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను. మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం కనుక మీరు మార్చుకుంటే తప్పకుండా మీరు మంచి ప్రయోజకులు అవుతారు. మీ పేరుని ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాన్ కార్డ్ ఎక్కడ చేంజ్ చేయని అవసరం లేదు. మార్చిన పేరుని, ఒక అక్షరం రెండు అక్షరాలు కలిపిన పేరుని రోజు కోర్సు లాగా రాస్తే మీకు తప్పకుండా మంచి ఫలితాలు కూడా కలుగుతాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదే విధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖిరో భవంతు.